केंद्र राष्ट्र प्रभुत्वालु प्रजल्नि मोसं चेस्तुन्नायनि सीपीआई राष्ट्र सहाय कार्यदर्शि ముప్పాల నాగేశ్వరరావు మండిపడ్డారు. కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం నాగేశ్వరరావు మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 20న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాలాద్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుమార్ గారు జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు వి రాధాకృష్ణమూర్తి గారు, కాసా రాంబాబు గారు ఇందులో పాల్గొంటున్నారు. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల ప్రజల పట్ల దోబూచులాడుతున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పిన రాజ్యసభలో తొడగొట్టి సవాల్ చేసిన పార్టీ బీజేపీ పార్టీ. 8 సంవత్సరాలు నిండుతున్నా అది ముగిసిన అధ్యాయమని చెప్పి కాలయాపన చేస్తూ ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తున్నది. ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి 3-man కమిటీని వేసి 9 అంశాల ఎజెండాను విడుదల చేసి అందులో ప్రత్యేక హోదాని కూడా ఒక కీలక అంశంగా పెట్టింది. అది చూసిన జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానులు, పాద సేవకులు ఇది మా నాయకుని విజయమని మీసాలు పీక్కున్నారు. సాయంత్రానికల్లా 3 కీలక అంశాలు అదృశ్యమైనవి. హోదా లేకుండా పోయింది, నిధులు లేకుండా పోయినాయి, లోటు లేకుండా పోయింది. ఈ స్థితిలో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఈ నెల 20వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ సాధన సమితికి కార్యనిర్వాహక కార్యదర్శిగా నేనున్నాను. జిల్లా అధ్యక్షులుగా అజయ్ కుమార్ గారు ఉన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర ప్రజల మనోభావాలని చాటి చెప్పే విధంగాను, విభజన హామీలు హోదా సాధించే బలమైన ఉద్యమ నిర్మాణానికి రేపు 20వ తేదీ శ్రీకారం చుట్టబోతున్నాం. దీనికి రాష్ట్రంలో ఉన్న మన రాష్ట్రానికి బీజేపీ విభజన సందర్భంగా తగినంత శ్రద్ధ కాంగ్రెస్ చూపలేదనే భావన ఉన్నవాళ్ళు
ఈనాటి ప్రభుత్వ దుర్మార్గాన్ని ఎదురించడానికి సిద్ధపడినటువంటి సకల రాజకీయ పార్టీల్ని బీజేపీ మినహా ఈ సదస్సుకి ఆహ్వానిస్తున్నాను।